శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధి నామ సంవత్సరం 2024 కర్కాటక రాశి ఫలితాలు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. నక్షత్ర ఫలితాల కొరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. కర్కాటక రాశి వారి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6, పునర్వసు 4వ పాదం వారు, పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశికి చెంది ఉంటారు. గురువు ఏప్రిల్ 25 వరకు 10వ ఇంట, తదుపరి 11వ ఇంట. శని ఈ సంవత్సరం అంతా అష్టమున్నందు మార్చి 14 వరకు రాహువు 9వ ఇంట, కేతువు 3వ ఇంట, తదుపరి రాహువు అష్టమున్నందు కేతువు ద్వితీయమునందు సంచరిస్తారు. అష్టమ శని అయినప్పటికీ గురు రాహువులు బలంగా ఉన్నందువలన ఆరోగ్య లాభం, ధనలాభం, ధైర్యంగా ముందుకు పోవటం, నూతన వస్త్రలాభాలు, వాహన భూషణ ప్రాప్తి, సంతాన సౌఖ్యం, కళత్ర సౌఖ్యం, వ్యాపార అభివృద్ధి, దేహ కష్టం, స్థాన మార్పు, గృహ మార్పు, ఉద్యోగాలందు ప్రతిబంధకం ఏర్పడవచ్చు, గౌరవ లాభం కలుగుతుంది. గ్రహగతులను పరిశీలించగా ఈ సంవత్సరం అంతా గడ్డు కాలంగా కనపడుతోంది. కోరుకున్న పనులు అవ్వక తీవ్ర నిరాశతో ఉంటారు. కుటుంబ ఆర్థిక విషయాలు మెరుగుపడిన అభివృద్ధిగా ఉండవు. గృహంలో శుభకార్యాలు వాయిదా పడతాయి. సోదర వర్గం నుండి సహకారం లభిస్తుంది. సంతానమునకు అభివృద్ధిదాయకంగా ఉంటుంది. కోర్టు కార్యాలు వాయిదా వేయవలసి వస్తుంది. శత్రు విదేశీ వ్యవహారాలు ఇతరుల సహకారంతో పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామికి శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వాహన ప్రమాదాలు లేదా అగ్ని ప్రమాదం జరిగి అపమృత్యు భయం కలుగుతుంది. మాతృవర్గం వారి నుండి ఆస్తి కలిసి వస్తుంది. చేయి వృత్తి ఉద్యోగమునందు శ్రమ ఎక్కువగా ఉన్నను ఆదాయం లభిస్తుంది. వ్యవసాయదారులకు కొత్త పంట వేసి ధనాన్ని నష్టపోతారు. విద్యార్థులకు నిరాశ నిస్పృహతో కాలాన్ని గడుపుతారు. కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, ఫైనాన్స్ వారికి ప్రభుత్వం వారి నుండి రావలసిన బకాయిలు సంవత్సరాంతమున చేతికందుతాయి. ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకు ఆదాయం పుష్కలంగా ఉంటుంది. మద్యం విక్రేతలకు, ప్రతి జోళ్ల వ్యాపారులకు ప్రజల సహకారంచే తమ వ్యాపారాలను సాగిస్తారు. సినీ రంగమునందు వారికి, కళాకారులకు నిరుత్సాహకరంగా ఉంటుంది. పురోహిత, జ్యోతిష్య, వాస్తు పండితులకు ఆదాయం ఉన్నను శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లకు కోరుకున్న చోటకు వెళ్ళి ఆదాయాన్ని పొందుతారు. రాజకీయ నాయకులకు విశేషమైన పురస్కారాలు లభిస్తాయి. కంప్యూటర్ రంగం వారికి శుభప్రదముగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయాలు ద్వారా చేయి కృషి యందు లాభములు ఏర్పడతాయి. మధ్య మధ్య ఆరోగ్య భంగము అవుతుంది. పునర్వసు 4వ పాదం వారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. కృషిలో ధన లాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారు రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా నెరవేరుతాయి. గౌరవ మర్యాదలు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు అద్భుత అవకాశాన్ని పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడి నూతన కార్యాలు వాయిదా వేసుకోక సాధించుకోవాలి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆ కారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. కర్కాటక రాశి వారు నరఘోష యంత్రమును ధరించటం, తీర్థయాత్రలు చేయటం మంచిది.